యవనస్తులకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటి? ఈ సమస్యలు దశ దశాలుగా ఉంటాయి, దశలు దశలుగా ఉంటాయి కదా, దశలు దశలుగా. స్కూల్ టైంలో కొన్ని సమస్యలు ఉంటాయి, కాలేజ్ టైంలో కొన్ని సమస్యలు ఉంటాయి, పెళ్ళిడికి వచ్చినాక కొన్ని సమస్యలు ఉంటాయి, పెళ్లి దశ తర్వాత కొన్ని సమస్యలు ఉంటాయి. అవే సమస్యలు కొనసాగుతూ ఉంటాయా? కొనసాగవు కదా. అంటే ప్రతి దశలో, ఏ దశలో ఉన్న వారికి ఆ దశ సమస్యలు ఉంటాయి. కానీ కొన్ని ఇబ్బందులు మాత్రం మనం చనిపోయేంత వరకు వెంటాడుతూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులు మనం చనిపోయేంత వరకు వెంటాడుతూ ఉంటాయి. అది ఏంటి అంటే మన శరీరమే. మన శరీరంతోనే పెద్ద సమస్య, అవునా కదా. మన చుట్టుపక్కల వాళ్ళతో సమస్య ఉండదు, ఇరుగు పొరుగు వాళ్ళతో ఏ సమస్య ఉండదు. కానీ సమస్యల్లో ఎక్కడంటే మన శరీరంతోనే మనకు సమస్య. దాంతోనే మన పోరాటం, దాన్నే మనం జయించాలా. దాన్ని గనక మనం జయించగలిగితే ప్రపంచాన్నంతా కూడా మనం జయించగలిగినట్టే. గనక మన శరీరంలోనే చాలా సమస్యలు ఉన్నాయి, కానీ వీటన్నిటికీ పరిష్కారం దేవుడు తన యొక్క గ్రంథంలో ఉంచినాడు. కొన్ని సమస్యలను మనం చూద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక 2:22 ఇక్కడే సమస్య ఉంది, ఇక్కడే పరిష్కారం కూడా ఉన్నది. సమస్య ఏంటి? సమస్య ఏంటి? యవనేచ్ఛలు. పరిష్కారం ఏంటి? పారిపోం. ఇది సులువైనటువంటి పరిష్కారమే కదా. కానీ మనం చేయగలుగుతామా? నిజంగా చెప్పండి, నిజంగా చెప్పండి అమ్మా. యవనేచ్ఛల నుండి మనం పారిపోగలుగుతామమ్మా? పారిపోలేం. దాన్ని తీర్చుకోవాలని కదా మన శరీరాన్ని మనం ఆనందపరుచుకోవాలని, క్షణికమైనటువంటి ఆనందం కొరకు మనం ఏం చేస్తాం? పాపానికి లొంగిపోతాం కదా, పోర్నోగ్రఫీ చూసుకుంటా కదా, చూడకూడనటువంటి చిత్రాలను చూసుకుంటా మనం ఆశ తీర్చుకుంటాం కదా. పోర్నోగ్రఫీకి ఎంతమంది అలవాటు పడ్డారు? యవనస్తులు, అశ్లీల చిత్రాలు, అశ్లీల మూవీస్ కదా, వాటి నుండి ఏమంటున్నాడు? పారిపోండి అంటున్నాడు. ఏ నాకు చాలా నిగ్రహ శక్తి ఉంది, నేను చూస్తే ఎట్లా, నాకేం కాదు. ఏ నేను దేవుని భక్తుని, నేను దివారాత్రులు బైబుల్ చదువుతా, నాకేం కాదు, నేను చూస్తా అనుకున్నాడు. ఏమవుతాడు? బుద్ధిహీనుడు అయిపోతాడు, అవునా కదా. ఒకటే మార్గం ఏంటంటే పారిపోమంటున్నాడు. అక్కడ ఉండొద్దు నువ్వు, అక్కడ పారిపోవాలంటున్నాడు. అది కష్టమే, అది కష్టమే, కానీ పారిపోవాలి.